నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ఉదయనిధి స్టాలిన్ హీరోగా నటించిన నాయకుడు సినిమా రిలీజ్ అయింది కదా సార్, దాని రివ్యూ చెప్పండి. యాక్చువల్గా ఇది తమిళ డబ్బింగ్ సినిమా, తమిళ్లో మామన్నన్ సినిమా పేరు. చాలా పెద్ద హిట్ అయింది, ఇప్పటికీ 14-15 రోజులు అయింది, దాదాపు 60 కోట్ల పైన కలెక్ట్ చేసింది. ఇది ఉదయనిధి స్టాలిన్ చివరి సినిమా అని ఆయన అనౌన్స్ చేశాడు, ఎందుకంటే రాజకీయాల్లోకి వెళ్ళిపోయాడు. అతను ఇప్పుడు క్రీడల శాఖ మంత్రి అక్కడ తమిళనాడు గవర్నమెంట్లో. స్టాలిన్, ముఖ్యమంత్రి స్టాలిన్ వాళ్ళ అబ్బాయి, చాలా సినిమాలు చేశాడు ఇతను. మన తెలుగు వాళ్ళకి అంతగా పరిచయం లేదు, అయితే ఇందులో మిగతా ముగ్గురు మన తెలుగు వాళ్ళకి పరిచయం, ముఖ్యంగా ఒడివేలు మన తెలుగు వాళ్ళకి చాలా పరిచయం. తర్వాత కీర్తి సురేష్, ఆమె చెప్పాల్సిన అవసరం లేదు. ఫహద్ బాజిల్, తను పుష్ప సినిమాతో మన వాళ్ళకి అందరికి పరిచయం. సో ఇట్లా ఈ ముగ్గురు పరిచయం అన్నమాట. మెయిన్గా ముగ్గురు క్యారెక్టర్ల చుట్టూ ఈ కథ నడుస్తుంది. ఉదయనిధి స్టాలిన్, వడివేలు, రత్నవేలు. రత్నవేలు అంటే ఫహద్ బాజిల్. సో ఇందులో తెలుగులో వడివేలు పేరు తిమ్మరాజు, ఈ అబ్బాయి పేరు రఘువీర, అతని పేరు రత్నవేలు, ఫహద్ బాజిల్ పేరు. ఈ కథ ఏంటంటే, వడివేలు ఒక ఎమ్మెల్యే, దళిత కాన్స్టిట్యుయెన్సీ అంటే రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీలో ఎమ్మెల్యే. వాళ్ళ అబ్బాయి ఉదయనిధి, ఇతనికి ఒక బాస్గా ఒక అతను ఉంటాడు, అతను అప్పర్ కాస్ట్ డామినెంట్ లీడర్, వాళ్ళ కొడుకే రత్నవేలు. సో ఇదొక చిన్న బేసిక్గా ఇంతే కథ. దీంట్లో ఒక దళిత కుటుంబాన్ని ఇప్పటి వరకు శాసిస్తున్న ఒక అప్పర్ కాస్ట్ రాజకీయ నాయకులు డామినేట్ చేయడానికి ట్రై చేసినప్పుడు, ఈ నెక్స్ట్ జనరేషన్ అంటే వడివేలు వాళ్ళ అబ్బాయి ఈ రఘువీరన్ తిరుగుబాటు చేస్తాయి ఆ ఫ్యామిలీ మీద, ఏమవచ్చు అంటే, ఒకప్పుడు వాళ్ళకి అణిగిమణిగి ఉన్న దళిత ఎమ్మెల్యే ఇప్పుడు వాళ్ళ అబ్బాయి వల్ల తిరుగుబాటు చేసినప్పుడు వీళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది, ఎంత వైలెంట్గా ఉంటుంది, దాన్ని వీళ్ళు ఎలా ఫేస్ చేశారు, ఇది బేసిక్ కథగా మనం చెప్పుకోవచ్చు. అయితే స్క్రీన్ ప్లే విషయానికి వస్తే మాత్రం, ముఖ్యంగా దీని డైరెక్టర్ మారి సెల్వరాజు గతంలో 2 సినిమాలు తీశారు. ఒకటి పరియేరిం పెరుమాల్ అనేది, అప్పట్లో సంచలనమైన సినిమా అది. రెండవది కర్ణన్ ధనుష్తో, అది కూడా చాలా పాపులర్ అయింది. ఈ 2 సినిమాలు కూడా తమిళ సినిమాలో ఒక యునిక్ సినిమాలుగా చెప్పుకోవచ్చు. అంటే తమిళ సినిమాల్లో దళిత సినిమా అనేది ఒకటి ఎవాల్వ్ అవుతుంది. మనకి తెలుగులో అటువంటిది లేదు, తమిళ్లో ఉంది, దళిత సినిమా అంటారు దాన్ని. అంటే దళిత కల్చరు, దళిత జీవితం, దళిత పోరాటాలు ఈ ప్రధానంగా ఉంటూ చేస్తున్నది. ముఖ్యంగా వెట్రిమారన్, పారంజిత్ అండ్ మారి సెల్వరాజ్, ఈ ముగ్గురిని ప్రజెంటే చెప్పుకోవచ్చు. ఇంకా ఉన్నారు కొంతమంది, బట్ ప్రామినెంట్గా ఉండేది ఈ ముగ్గురు కూడా. సో ఈ ముగ్గురు దళిత సినిమాని బాగా తీసుకొస్తున్నారు. అయితే ఈ ముగ్గురు కూడా చేస్తున్నది ఏంటంటే, తెలివిగా చేస్తున్నారని చెప్పచ్చు. కమర్షియల్ సినిమా, మెయిన్ స్ట్రీమ్ సినిమానే ఆ ఫార్మేటే తీసుకొని దాంట్లో నెరేటివ్లో దళితదాన్ని చొప్పిస్తున్నారు. ఈ సినిమాలో కూడా అదేవిధంగా మారి సెల్వరాజ్ ఏం చేశారంటే, ఒక మెయిన్ స్ట్రీమ్ పొలిటికల్ థ్రిల్లర్ లాంటిది తీసుకున్నాడు, సోషియో పొలిటికల్ థ్రిల్లర్ అని చెప్పచ్చు. ఆ సోషియో పొలిటికల్ థ్రిల్లర్ జానరాలో దళిత ఆస్పెక్ట్ని తీసుకున్నాడు. మామూలుగా అయితే ఇలాంటి సినిమాలో 2 వర్గాల మధ్య రైవలరీ ఉంటుంది, హీరో అండ్ విలన్ ఉంటాడు. హీరోకి ఒక సెటప్ ఉంటుంది, విలన్కి ఒక సెటప్ ఉంటుంది, వీళ్ళిద్దరి మధ్య రైవలరీ ఉండి ఫైనల్గా హీరో ఎలా విన్ అవుతాడు అనేది జనరల్ ఫార్మేట్ అనండి, ఫార్ములా. కానీ ఇక్కడ సేమ్ ఫార్మేటే, మిగతంతా ఓన్లీ హీరో స్థానంలో దళితులను పెట్టాడు. ఇది చేంజ్ అంటే ఇదొక్కటే అనమాట. అయితే ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ చేంజ్ అని చెప్పుకోవచ్చు మనం, ఎందుకంటే ఇండియాలో కులాన్ని బేస్ చేసుకునే అధికారం కావచ్చు, చదువు కావచ్చు అంటే జ్ఞానం కావచ్చు, సోషల్ స్టేటస్ కావచ్చు, ఇవన్నీ కూడా కులం ఆధారంగా మనకి చరిత్రలో వస్తున్నాయి. ఇప్పుడు మారుతుంది. అయితే స్టిల్ ఏమవుతుందంటే, నామకే వాస్తే చాలా చోట్ల మారుస్తున్నాయి. రిజర్వ్ నియోజకవర్గంలో కూడా ఎవరిని పెడుతున్నారు, తమకి కంట్రోల్లో ఉంటాడు వీడు అనుకునే వాళ్ళనే పెడుతున్నారు. అట్లాగే మహిళల విషయానికి కూడా, సర్పంచ్ మహిళ ఉంటుంది, వాళ్ళు భర్త అంతా చూస్తుంటారు, డామినేట్ చేస్తుంటారు ఎక్కువ సార్లు. సో ఇలాగా ఉంటుంది కాబట్టి ఈ ఆస్పెక్ట్ని తీసుకున్నారు. ఒక దళిత రిజర్వ్ నియోజకవర్గంలో ఉండే ఎమ్మెల్యేకి ఒక నాయకుడు ఉంటారు కదా, అప్పర్ కాస్ట్, సో ఇతను ఎలా ఉంటాడు అనేది ఈ కథలో డీల్ చేశారు. సరే, స్క్రీన్ ప్లే ఎలా ఉందంటే, వెరీ ఇంట్రెస్టింగ్గా స్టార్ట్ అవుతుంది. అంటే ఒక సింబాలిక్గా
క్యారెక్టర్ని థీమ్ని ఇంట్రడ్యూస్ చేస్తాడనమాట. ఓపెనింగ్ ఈ రత్నవేలు అనే ఫహద్ ఫాజిల్ క్యారెక్టరు, అతను కుక్కల్ని పెంచుతుంటాడు. ఇక్కడ ఎమ్మెల్యే కొడుకు ఉదయనిధి స్టాలిన్ క్యారెక్టర్ రఘువీర పందుల్ని పెంచుతుంటాడు. ఈ పెంచే పద్ధతులు కూడా, అతను క్రూయల్గా ఉంటాడు కుక్కల పట్ల. అవి విన్నింగ్ రేస్లో ఫెయిల్ అయిన ఒక కుక్కని అతి క్రూయల్గా కొట్టి చంపేస్తాడు. ఇతను చాలా ప్రేమగా ఉంటాడు పందుల పట్ల. ఈ కాంట్రాస్ట్ని విజువల్స్ దాని ఏమంటారంటే మాంటేజ్ విజువల్ స్టైల్ అనమాట. మనకి సెర్గే ఐసెన్స్టీన్ అని రష్యన్ డైరెక్టర్, ఆయన ఈ మాంటేజ్ స్టైల్ని ఇంట్రొడ్యూస్ చేశాడు. ఆయన ఎడిటింగ్లోనే సినిమా తయారవుతుందని చెప్పాడు. ద జెక్స్టా పొజిషన్ ఆఫ్ టూ అన్ఇన్ఫెక్టెడ్ షార్ట్స్ క్రియేట్ ఎ మీనింగ్ విచ్ డజంట్ బిలాంగ్ టు ఎయిదర్ ఆఫ్ ద షార్ట్ అని ఐసెన్స్టీన్ డెఫినేషన్ ఆఫ్ సినిమా అనమాట. అంటే రెండు సంబంధం లేని పరస్పర షాట్లను ఒక దగ్గర పెట్టడం వల్ల ఈ రెండు షాట్లలో లేని మూడో ఎమోషన్ ఆడియన్స్కి రీచ్ అవుతుంది అనేది ఐసెన్స్టీనియన్ డెఫినేషన్. ఆ యాంగిల్లో ఇతను చాలా బాగా చేశాడు. అంటే రెండు సంబంధం లేని రెండు షాట్లని మాంటేజ్ షాట్లను తీసుకోవడం ద్వారా ఒక ఇంట్రెస్టింగ్ కాంట్రాస్ట్ క్రియేట్ చేశాడు. అంటే ఈ దళిత వ్యక్తులు ఎలా ఉన్నారు, ఇతను అప్పర్ కాస్ట్ డామినెంట్ వాడు ఎలా ఉన్నాడు, వాడు వైలెన్స్ని ఎలా ఉపయోగిస్తున్నారు, వీళ్ళు కూడా ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇతను కరాటే అవి నేర్పిస్తుంటాడు పిల్లలకి, ఇక్కడ కూడా వైలెన్స్ ఉంది, ఇద్దరు కొట్టుకుంటుంటారు, కానీ ఈ వైలెన్స్ వేరు ఆ వైలెన్స్ వేరు అనేది డైరెక్టర్ తెలివిగా మనకి బిగినింగ్లోనే చూపిస్తాడు. ఈ వైలెన్స్ ఏంటంటే సెల్ఫ్ డిఫెన్స్, స్వీయ రక్షణ కోసం చేసే వైలెన్స్. అంటే సెల్ఫ్ డిఫెన్స్ కోసం కూడా నువ్వు వైలెన్స్ ఉపయోగించాల్సి ఉంటుంది అనేది చెప్పాడు. దళితులు ఉపయోగించాల్సి ఉంటుంది. అక్కడ అప్పర్ కాస్ట్ అది ప్రాణం లేని, అంటే ప్రాణం ఉంది కానీ మూగజీవి అంటాం కదా, మూగజీవి పట్ల ఎంత క్రూయల్గా ఉన్నాడు, ఇదే ఇతను పందుల పట్ల ఎంత ప్రేమగా ఉన్నాడు. ఈ కాంట్రాక్ట్ని బాగా ఎస్టాబ్లిష్ చేశాడు. ఇక్కడ నుంచి ఫస్ట్ హాఫ్ అంతా కూడా క్యారెక్టర్ ఇంట్రడక్షను, థీమ్ ఇంట్రడక్షను ఇవన్నీ నీట్గా తీసుకుంటెళ్ళాడు. ఒడివేలు ఒక ఆశ్చర్యం అని చెప్పచ్చు. మామూలుగా ఒడివేలు అంటేనే మనకు నవ్వు వచ్చే బ్రహ్మానందం లాగా అక్కడ ఒడివేలు కామెడీ చేస్తాడు అంత బాగుంది. కానీ దీంట్లో ఒక సీరియస్ క్యారెక్టరు, ఎక్కడ చిన్న కామెడీ కూడా ఒడివేలు ఉన్నాడు కాబట్టి కామెడీ పెడదాం అని పెట్టలేదు. ఒక సబ్డ్యూడ్ అంటాం, అంటే లౌడ్ యాక్టింగ్ కాకుండా సబ్డ్యూడ్ అంటే సటిల్ యాక్టింగ్, ఆ సటిల్ యాక్టింగ్లో ఉన్నాడు. ఎందుకంటే అతను విధేయుడుగా ఒక నాయకుడికి ఉండే విధేయత అవి ఉంటాయి. ఆ యాంగిల్లో ఇతను చాలా బాగా చేశాడు. రెండవది కేవలం హీరో విలన్ కాన్ఫ్లిక్టే కాకుండా ఫాదర్ సన్ కాన్ఫ్లిక్ట్ కూడా ఈ సినిమాలో ఉంటుంది. అంటే ఒడివేలుకి ఈ అబ్బాయికి మధ్య ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది బ్లాక్ అండ్ వైట్లో. ఆ ఫ్లాష్ బ్యాక్ ఏంటంటే వీళ్ళ ఫ్రెండ్స్తో కూడా ఒక అప్పర్ కాస్ట్ వాళ్ళ బావిలో వెళ్ళి స్నానం చేస్తుంటే ఇది ఈ చిన్న జాతి వాళ్ళు వచ్చి మన బావుల్ని కలుషితం చేస్తున్నారని ఆ ఊర్లో వాళ్ళు వచ్చి రాళ్లతో కొట్టి మిగతా వాళ్ళని చంపేస్తారు. ఈ అబ్బాయి తప్పించుకుంటాడు. ఈ చంపేసినప్పుడు ఈ దళితుల తరపున ఈయన నిలబడి ఫైట్ చేయాలి, కానీ ఈయన ఫైట్ చేయలేడు వీళ్ళ ఫాదర్. అలాంటి ఒక కాన్ఫ్లిక్ట్ ఉంటుంది అన్నమాట. దానివల్ల ఈ అబ్బాయి మాట్లాడు, దాదాపు 15 ఏళ్ళ పాటు తండ్రి కొడుకుల మధ్య మాటలు ఉండవు. ఆ కాన్ఫ్లిక్ట్ని కూడా చాలా బాగా చేశారు. ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ని ఎస్టాబ్లిష్ చేయడం అంటే వండర్ఫుల్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ సినిమా అని చెప్పొచ్చు. రిలేషన్షిప్స్ని చేంజ్ చేసుకుంటారు, అది ఎక్కడ లౌడ్గా అట్లా లేదు, తక్కువ డైలాగుల్లో చాలా బాగా చేశారు. సో అలాగా వీళ్ళు ఎట్లా ఈ ఆధిపత్య రాజకీయ నాయకుడితో ఒక దళిత రాజకీయ నాయకుడు ఎలా ఫైట్ చేశాడు విత్ న్యూ జనరేషన్, ఒక ఉదయం ఈ అబ్బాయి రావడంతో, లేకపోతే అతను అలాగే అణిగిమణిగి ఉండిపోయేవాడు కొత్త జనరేషన్ రావడం వల్ల చేశాడు. అట్లాగే కొన్ని కొన్ని డైలాగ్స్ చాలా బాగున్నాయి. ముఖ్యంగా ఈ అబ్బాయి వాళ్ళ నాన్నని తీసుకొని ఈ రత్నవేలు దగ్గరికి వెళ్ళినప్పుడు నాన్నని కూర్చోమంటాడు, ఈ అబ్బాయిని కూర్చోమంటాడు అతను ముందు రత్నవేలు, కానీ నాన్నని కూర్చోమండు, ఇది ఈ అబ్బాయి గమనిస్తాడు. నువ్వు కూర్చోనా అన్న అంటే అప్పుడు వాడు అంటాడు అతను కూర్చోడు, అతను ఎప్పుడు మా నాన్న దగ్గర నుంచి ఎప్పుడు కూడా కూర్చోడు అతను అంటాడు. అది కూడా ఒక సింబాలిక్, దళితులు ఎప్పుడు అప్పర్ కాస్ట్ దగ్గర కూర్చోరు అని గతంలో ఉండేది. అంటే అప్పుడు అతను కూర్చోడు, సరే నువ్వు ఎప్పుడన్నా కూర్చోమన్నావా అని అడుగుతాడు. దాంతో వాళ్ళకి కోపం వస్తుంది. ఈ సీన్ చాలా బాగా డిజైన్ చేశాడు. అట్లాగే ఇంకొక సీన్, వీళ్ళు అటాక్ ఇంటి మీదకి అటాక్ వచ్చినప్పుడు వీళ్ళ నాన్న భయపడుతున్నాడేమో అనుకుంటాం మనం కానీ అబ్బాయి కానీ, కానీ వాళ్ళ నాన్న లోపలికి వెళ్ళి ఒక తుపాకీ ఒక కత్తి తీసుకొచ్చి కత్తి అబ్బాయికి కొడుక్కి ఇచ్చి తుపాకీ పెట్టుకుని కూర్చుంటారు రాని వాళ్ళు చూద్దామని.
ఈ సీన్ కూడా వండర్ఫుల్. అంటే ఆ ట్రాన్స్ఫర్మేషన్, అతనిలో ఒక అణిగి వణిగి ఉన్న ఒక కోపం ఉంటుంది, బాధ ఉంటుంది కదా ఒడివేలు క్యారెక్టర్లో, అది ఇప్పుడు బయటకు వస్తుంది కొడుకు వల్ల. సో ఇటువంటి అనేక బెస్ట్ సీన్స్ చాలా ఉన్నాయి. సో ఫస్ట్ హాఫ్ చాలా నీట్గా వెళ్తుంది, సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొద్దిగా రొటీన్ ఫీలింగ్ కలుగుతుంది, ఎందుకంటే అట్లాంటి పొలిటికల్ థ్రిల్లర్స్ చాలా చూసాము, అది కలుగుతుంది. మళ్ళీ ఫైనల్గా ఓవరాల్ సీన్లో ఈ నాయకుడు అనే ఒక టైటిల్కి ఒక జస్టిఫికేషన్ ఉంటుంది. ఇతను ఎమ్మెల్యేగా గెలిచి మళ్ళీ ఒక స్పీకర్ సింహాసనం లాగా ఒక స్పీకర్ ఎక్కడం అనేది నిజంగానే నాయకుడు అయ్యాడు. అంటే ఒక దళితుడు ఎదుగుతున్నాడు, అది కూడా డెమోక్రటిక్ పద్ధతిలోనే, వైలెన్స్ పద్ధతిలో కాదు. మామూలు రెగ్యులర్ సినిమాలో వైలెన్స్తో ముగిస్తారు, దీంట్లో వైలెన్స్తో ముగించాలి. వైలెన్స్తో స్టార్ట్ చేశారు కానీ ప్రాసెస్ ఈ డెమోక్రసీలోనే దళితులు ఎదగచ్చు జాగ్రత్తగా డీల్ చేయగలిగితే అనే ఒక సందేశం ఈ సినిమాలో మారీ సెల్వారాజ్ ఇచ్చారు. వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ అని చెప్పచ్చు నాది. 3.25 అవుట్ ఆఫ్ 5. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.